పంచాయతీ ఎన్నికల్లో 80% పైగా పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 80% పైగా గెలుచుకున్నా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ఒరవడి ఇంకా దానికి మించి పార్టీ గుర్తు మీద ఇప్పుడు జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో అలాగే ఇప్పుడు ఎప్పుడు అనౌన్స్ చేసి రాబోతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో దానికి మించిన రిజల్ట్ తెచ్చుకొని సంపాదించి ఈ విజయాన్ని మొత్తాన్ని గత 2 ఏళ్లలో రాష్ట్రంలో సంక్షేమానికి గతంలో ఎన్నడూ లేనంతగా చరిత్రాత్మకంగా ఒక కొత్త ఒరవడి సృష్టించి ప్రతి పేద ఇంట్లో వెలుగులు నింపిన జగన్ మోహన్ రెడ్డి గారికి కానుకగా ఏదైతే ఆయన విజన్ వల్ల వచ్చిందో దాని నుంచి ఆ ఫలాన్ని కూడా తీసుకుని ఆయనకు మళ్ళీ కానుకగా సమర్పించాలని పార్టీ నాయకుల దగ్గర నుంచి కింద శ్రేణుల వరకు అందరూ సమన్వయంతో పనిచేయడంలో భాగంగా ఈరోజు కడప జిల్లాలో ఇంతవరకు జరిగిన పంచాయతీ ఎన్నికల రివ్యూ చేసుకోవడంతో పాటు ఇంకా మున్సిపల్ ఎన్నికల వీటికి సంబంధించి ఉద్రృతంగా ప్రచారం చేసి ఆ రిజల్ట్ రాబట్టడానికి ప్రయత్నం చేయాలన్నారు భాగంగా ఈరోజు సమావేశం జరుగుతుంది. మీ అందరూ గమనించే ఉంటారు పునాదులతో సహా మొత్తం కుప్పగూలిపోయి ఆఖరకు ఆయన ఏకైక ఒక చిన్న పోటలాగా పెట్టుకున్న కుప్పం కూడా బద్దలైపోయాక మతిస్థిమితం తప్పి రాజకీయంగానో లేకపోతే ప్రజలకు సంబంధించిన అంశాలు వదిలేసి ఒక మతిస్థిమితం తప్పిన వ్యక్తి ఎలా మాట్లాడతారో వాళ్ళ పార్టీ వాళ్ళకే అర్థం కాని విధంగా ఆల్రెడీ డిమోరలైజ్ ఉన్న వాళ్ళు మరింత దీంట్లోకి నెట్టేస్తూ గత కొద్ది రోజులుగా ఆయన మాట్లాడుతున్న మాటలను అసంబద్ధ ప్రేలాపనలు సంధి ప్రేలాపనలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగానే గతంలో పంచాయతీ ఎన్నికల్లో అసలు పార్టీ గుర్తు మీదే రావని పంచాయతీ ఎన్నికల్లో తన పరిధిలో లేని అంశాల మీద మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు లోకమంతా నవ్వింది. దాని మీద మా పార్టీ వైపు నుంచి కూడా అబ్జెక్షన్స్ రైజ్ చేశాం. సిఈసి కూడా కంప్లైంట్ ఇస్తున్నాం. సరే అది అయిపోయింటే ఇప్పుడు మళ్ళీ ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మళ్ళీ అదే ధోరణి మున్సిపాలిటీల పరిధిలో లేని అంశాలను అవి చేయలేని పనులను దాంట్లో పొందుపరిచి ఇవన్నీ మేము వస్తే చేస్తామని మళ్ళీ ఒక 420 పని ఒక మోసగాళ్ళు చేసే పని చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఈరోజు చేశారు. ఈరోజు మేనిఫెస్టో పేరుతో ఒక పత్రం రిలీజ్ చేశారు. దాని మీద కూడా మేము కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. చిత్రంగా 2014 తెప్పించి చూసాం. 2014లో కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అందులో చెప్పినది అప్పుడు గవర్నమెంట్లోకి వచ్చారు ప్రభుత్వం లేకొచ్చినా కూడా ఏదీ చేయలేదు. మొన్నటి వరకు మేయర్ గారు మా సురేష్ గారిని అడిగారు ఇందులో ఏమైనా చేశారా అంటే ఏది ఆ కొళాయిలు ఏదేదో కొంత ట్రై చేసినట్టున్నారు ఇంకేం మిగిలినవి ఏదా లేదు 20 లీటర్ల నీళ్ళను ఇంకా ఏదేదో రాశారు. గవర్నమెంట్లో ఉండి ఏం చేయలేదు. ఇప్పుడు అసలు గవర్నమెంట్లోకి వచ్చే ఛాన్స్ లేదు. వచ్చే 3 ఏళ్ళు ఆ తర్వాత కూడా లేదనేది ఎన్నికలు రుజువు చేస్తున్నాయి వాళ్ళది. ఇలాంటప్పుడు కేవలం మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో మున్సిపాలిటీలకు మాత్రమే వాళ్ళు రాగలగరు. ఎక్కడ అక్కడో ఇక్కడో చెదురుమదురుగా వస్తే అది కూడా డౌటే. వచ్చినా అక్కడ ఏమీ తాము చేయలేని పనులను తమ పరిధిలో లేని అంశాలను పెట్టి మేనిఫెస్టో మళ్ళీ రిలీజ్ చేశారంటే వీళ్ళ బరితెగింపు చూసి ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా వీళ్ళ మీద వీళ్ళకి ఇంత అపరిమితమైన విశ్వాసం ఉందా? జనం అమాయకత్వం మీద ఓటర్ల అమాయకత్వం మీదనో వీళ్ళకి ఇంత భరోసా ఉందా? ఏది రిజెక్ట్ చేసి చెత్తపుట్టలో వేసిన తర్వాత కూడా లేక వీళ్ళ ప్రపంచంలో వీళ్ళు ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. సో ఏది ఏమైనా మేము చెప్పదలుచుకున్నది ఒకటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు అయితే తీసుకొచ్చారో అసలు మొత్తం రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ దగ్గర నుంచి ఒక కుటుంబ పెద్దగా ఒక కుటుంబంలో చేయాల్సిన పెద్ద చేసే పనులన్నింటినీ చేసి ఆ ఇంట్లో మనిషి కింద ఆలోచించి వాళ్ళ బాగోగులను అన్ని కోణాల్లో ఆలోచించి ప్రతి పేద కుటుంబంలోనూ వెలుగులు నింపారు. ఆ నింపే ప్రయత్నంలో ఈ 2 ఏళ్లుగా ఆయన చేసిన పనులన్నీ ఆయనను మరింత ప్రజల హృదయాలకు దగ్గర చేసే వీటన్నిటి ఫలితంగా ఈరోజు ఈ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇందులో అసహజం లేదు, అత్యంత సహజమైన విషయం.
అసహజమైందంటే వాళ్ళు పెట్టుకున్న దురాశలు ప్రజల గురించి ఆలోచించకుండా ప్రజలు తమ ఓట్లు వేయాలని లేదా జగన్ మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టాలని వాళ్ళు పెట్టుకున్న పగటికలలు వాళ్ళు చేస్తున్న పగటికలలు ఇవి చూసి ఇంకా వీళ్ళకి జన్మలో ఎందుకంటే వచ్చే మూడేళ్ల వరకు ఏ ఎన్నికలు లేవు ఇంకా ఆ తర్వాత అక్కడ వీళ్ళు ఇదైపోయారు ఆయన వయసు అయిపోయింది దీంతో వీళ్ళు కంప్లీట్ దుకాణం క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది నేను కనపడుతుంది విచ్ మాకైతే అంత ఇష్టం లేదు ప్రతిపక్షం ఉండాలి ఎంతో కొంత వాళ్ళు పనిచేస్తే బాగానే ఉంటుంది సో ఇప్పటికీ మళ్ళీ హితవు చెప్తున్నాం పనిచేయండి జనంలో పనిచేయండి జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని వయసులో చిన్నాడైనా ఆయన పదేళ్ళు పోరాడి ప్రజల్లో ఉండి ప్రజల మన్ననలు పొంది ఆ ప్రజలకు భరోసా ఇచ్చే రకంగా ఎట్ట నిలబడినాడో చూసి నేర్చుకోగలిగితే తండ్రికి వయసు అయిపోయింది ఆ కొడుకునని నేర్చుకోగలిగితే కొంతలో ఒక 5% 2% ఆ ప్రతిపక్షంగా ఆయన 23 సీట్లు 20 సీట్లు మిగిలిన వాటికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తే జనం ఎక్కడో ఒక చోట ఆదరించే అవకాశం ఉంటుంది కానీ ఇట్లా నోటికొచ్చినట్టు బూతులు తిట్టుకుంటా అసభ్యంగా మాట్లాడుకుంటా వాళ్ళకున్న మీడియా ఏదో 1-2 పత్రికలు ఆ ఛానల్స్ ద్వారా ప్రచారం చేసుకుంటూ ఉంటే మాత్రం అదే సర్వస్వం అదే అనుకుంటే వాళ్ళ కర్మ అనుకోవడం తప్ప ఇంకేమీ వేరే చేయగలిగింది లేదు.